హలో అందరూ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చాలా రోజైంది మళ్ళా వ్లాగ్ తీయడము. అంటే వీక్లీ వన్స్ తీస్తాను ఖచ్చితంగా, బట్ ఈ మధ్య ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు అందుకని, సో ఐ హ్యావ్ టు బేసికలీ మోర్ ప్రయారిటైజ్ దెమ్ కదా, అందుకని వాళ్ళు ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి ఏం సమ్మర్ క్యాంప్స్ కూడా నేమేం పంపించట్లేదు కాబట్టి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఉండలు. నాకు లాస్ట్ తిన్న గుర్తు ఏంటంటే నా పెళ్ళికి తిన్న గుర్తు. ఎవరు ఇండియా నుంచి వస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో సీమంతం జరిగిందనమాట, వాళ్ళు ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్స్ లాగా చేసి ఇచ్చారనమాట. దాంతోపాటు ఇంకో పార్టీకి వెళ్తే ఇక్కడ అప్పడాలు కూడా వచ్చాయి, అవి కూడా ప్రిజర్వ్ చేసుకొని తింటున్నాము కొంచెం కొంచెమే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని. అండ్ ఇక్కడ చూసారా, ఇది నింజా గ్రైండర్ అనమాట. గ్రైండర్ అంటే కోర్స్ గ్రైండర్, కంప్లీట్ కాదు. సో ఇవాళ థంబ్నైల్ చూసినట్టు నేను క్యారెట్ కర్రీ చేస్తున్నాను. ఈ గ్రైండర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. క్యారెట్స్ కట్ చేసి దాంట్లో వేసేస్తే చాలా చిన్నగా అయిపోతుంది, అండ్ ఈ కూర కూడా తొందరగా ఉడికిపోతుంది. క్యారెట్స్ ఇన్ జనరల్ తొందరగా ఉడికిపోతుంది, బట్ ఈ రెసిపీ అయితే నేను అట్లీస్ట్ 2 వీక్స్ వన్స్ అయినా చేస్తాను. ఒకటి ఎందుకు చేస్తానంటే అన్ని కూరలు అయిపోతుంది కదా, అప్పుడు ఇట్లాంటివి నాకు ఐడియాలు వస్తాయి. అండ్ ఇక్కడ ఓకరా అయితే ఫ్రై చేసి ఉంచుకున్నాను, ఆవాలు వేసి ఒక గ్రేవీ ఐటమ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను క్యారెట్ కూరకి నార్మల్ తిరుమాత జింజర్ అంటున్నా, మస్టర్డ్, జీరా, ఉరుద్దాల్, చనా దాల్ ఇట్లాంటివి వేసి, రెడ్ మిర్చీస్ ఈసారి కూడా నా దగ్గర లేదు, చాలా రోజుల నుంచి అలా నా దగ్గర లేదు, వస్తుంది, తెచ్చుకోవాలి. వెళ్ళినప్పుడంతా కొన్నిసారి మర్చిపోతున్నాను. సో జీలకర్ర వేసేసి మంచిగా దాన్ని వేయించుకోవాలి యాజ్ యూజువల్. తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అండ్ మెయిన్ దీంట్లో ఆనియన్స్, చిల్లీస్ కూడా మంచిగా వేసేసుకోవాలి. ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది క్యారెట్కి. ఈ కూర నాకు ఎలా తెలుసు అంటే, పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ 2 మంత్స్ నేను అత్తయ్య గారితో ఉన్నాను. సురేష్ యుఎస్కి వచ్చాడనమాట, అప్పుడు అత్తయ్య గారు వండేవాళ్ళు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేసేవాళ్ళు. ఇది కాకుండా సాయ్తో కూడా చేసేవాళ్ళు అనమాట. సో అలాగే నాకు అలవాటు, చూసి నాకు నచ్చింది అనమాట, అందుకని క్యారెట్తో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. యూజువలీ వాళ్ళింట్లో ఇది పెరుగు వేసుకుని తింటారు చివరిలో, లైక్ పెరుగు పచ్చడి లాంటిది అట్లా తింటారు, కానీ నేనైతే పెరుగు వేయను. నేను తిన్నాను కాబట్టి పెరుగు వేయను. ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ రాదు. అండ్ ఇక్కడ సాల్ట్, టర్మరిక్, ఈ క్యారెట్స్ చూసారా ఎంత చిన్నగా అయిపోయింది, అంత చిన్నగా ఉండాలన్నమాట. సాల్ట్ వేసి ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టేసి అయిపోతుంది, ఎక్కువ టైం అస్సలు తీసుకోదు. ఎక్కడైనా వెళ్ళాలి తొందరగా ఏదైనా కూర చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే. అండ్ ఆ నింజా చూపించాను కదా, అది కూడా చాలా చాలా బాగుంటుంది. అది ఎక్కడైనా దొరుకుతుంది, లోకల్ స్టోర్, టార్గెట్ లో కానీ, అమెజాన్ లో కానీ, అన్ని చోట్ల దొరుకుతుంది. కావాలంటే అమెజాన్ లింక్ పెడతాను. అండ్ ఇక్కడ ఓక్రా అయితే పక్క ఇంకో గిన్నెలో పెట్టేసుకుంటున్నాను వాటర్ బాయిల్ చేద్దామని. ఆ సేమ్ గిన్నె వాడుతున్నానండి, 2-3 అంటే కడుక్కొని కూర్చోవాలి. అండ్ ఇక్కడ క్యారెట్ కూర చూసారా అయిపోయింది అసలు, అది వాటర్ బాయిల్ అయ్యే లోపల ఈ కూర కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ కొంతమంది అయితే మా సైడ్ లో అయితే కోకోనట్ వేస్తాము, లేకపోతే అలా కూడా చాలా బాగుంటుంది. దీక్ష పక్కనే ఆడుకుంటుంది ఫ్రిడ్జ్ లో. ఇది మ్యాగ్నెట్స్ అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ హర్ బర్త్డే గిఫ్ట్స్. 6 గిఫ్ట్స్ అని చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇది ఫ్రాక్షన్స్ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయచ్చు. పిల్లలకి నేర్పించడం అంటే దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు. గేమ్ లాగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. ఇట్ బెస్ట్ వే అండి వాళ్ళకి అర్థం అవ్వడానికి, భాగం అంటే ఫ్రాక్షన్స్ వాళ్ళకి అర్థం అవ్వడానికి బెస్ట్ వే అనిపిస్తుంది నాకు. ఎంజాయ్డ్ అ లాట్. ఇంకా అట్లాగే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో, తీయడం అయితే నాకు మనసు రావట్లేదు, బట్ యా షీస్ ఎంజాయింగ్ ఇట్. ఈసారి గ్రేవీకి రైస్ ఫ్లోర్ వేశాను. రైస్ ఫ్లోర్, మస్టర్డ్, జీరా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ అవన్నీ వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. కొంచెం టామరిండ్ కూడా వేశాను. ఇవన్నీ మిక్స్ చేసేసి మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసేస్తున్నాను. నీళ్ళకే డైరెక్ట్ గా వేసేస్తాను అనమాట, కొంచెం బాయిల్ అవ్వగానే అది వేసేసుకోవచ్చు. వేసుకొని కాసేపు బాయిల్ చేయాలి. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఓక్రా వేసేసుకుంటున్నాను. ఓక్రా వేసి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేయొచ్చు. తర్వాత
తిరుమతో వేసేయాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇదే రెసిపీలో నేను ఇంత ముందు కూడా స్క్వాష్ వేశాను, తర్వాత వాట్ ఎవర్ వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పెషలీ సమ్మర్కి అయితే ఇంకా బాగుంటుంది. చాలా దాహం వేస్తుంది కదా ఈ సమ్మర్ లో. ఈ రెసిపీస్ ఇట్లాంటివి చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇట్లా చాలా రెసిపీస్ గ్రేవీది చేసుకుంటూ ఉంటాను. అండ్ సీజనింగ్ కి మేతి పొడి కూడా వేసేస్తున్నాను, టర్మరిక్ అండ్ మంచిగా కరివేపాకు. సింపుల్ ఇలా రెండు రెసిపీస్ తో అవగొట్టేశాను ఇవాళ వంట. అండ్ ప్లెయిన్ దాల్ అయితే చేశాను అన్నమాట. చివర్లో వేశాక ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ యా, పిల్లలతో మీరు ఏం చేస్తారు సమ్మర్ లో అంటే ఇవే అండి. తనకి హోమ్ స్కూల్ అయితే చేస్తున్నాను ఇంట్లో. నాకు చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి హోమ్ స్కూల్ చేయాలంటే, చాలా ఇంట్రెస్ట్. లక్కీలీ మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. తాశ్విగా అయితే నేను హోమ్ స్కూల్ చేయక్కర్లేదు, అది పెద్ద అయిపోయింది. బట్ షీఈస్ హర్ సెల్ఫ్, తనే తన క్లాసెస్ తో తనే నేర్చేసుకుంటుంది. అండ్ ఈ బుక్ ఎక్కడ తెచ్చానంటే బాన్స్ అండ్ నోబల్స్ లో దొరికింది అన్నమాట. చాలా బుక్స్ ఇట్లాంటివి చాలా దొరుకుతాయి బాన్స్ నోబెల్స్ లో, టార్గెట్ లో ఇట్లా చాలా దొరుకుతాయి. బట్ స్పెషల్లీ నేను బాన్స్ నోబెల్స్ ప్రిఫర్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ తను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ పిక్చర్స్ అంతా పెట్టి. పెద్దగా ఇవి ఒకటే కాకుండా నేను సపరేట్ గా దానికి మ్యాథ్ ఇంగ్లీష్ సపరేట్ గా అప్పుడు అప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీడే కాసేపు ఒక 1-2 అవర్స్ అలా కూర్చుంటాను అంతే, నాట్ మోర్ దెన్ దాట్. తను కూడా ఇంట్రెస్టింగ్ గా కూర్చుంటుంది. అండ్ సమ్మర్ క్యాంప్స్ కూడా పెద్దగా వెళ్ళట్లేదు. సమ్మర్ క్యాంప్స్ అంటే లాస్ట్ ఇయర్ పంపించాను, చాలా ఎండ, అసలు చాలా చాలా ఎండ, 90s 84 to 90s అలా వెళ్ళిపోతున్నాయి. అండ్ వీళ్ళు అక్కడ వెళ్ళి వచ్చేసరికి నల్లగైపోయి బాగా ట్యాన్ అయిపోతారు అనమాట. అదొకటే రీజన్ కాదు, ఈసారి కొంచెం నేను పిల్లలతో స్పెండ్ చేద్దామని చెప్పి ఇంకా సమ్మర్ క్యాంప్ కూడా పంపించకుండా వాళ్ళు కూడా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. తాషుగా అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు సమ్మర్ క్యాంప్ వెళ్ళడానికి, చాలా ఎండ నాకు వద్దు అంటే దాని ఏజ్ కూడా మారుతుంది కదా. సో షీఈస్ ఎంజాయింగ్ స్టేయింగ్ హోమ్. అండ్ కొన్నిసారి ఏదైనా వండుకుంటాము, అన్ని చేస్తాము. సో తనకైతే అలా కాలక్షేపం జరుగుతుంది. ప్లే డేట్స్ కూడా డెఫినెట్ గా చేస్తున్నాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అని చెప్పి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది. ఇంకెక్కడైనా వెళ్లాలో ఏమో ఏమీ ఆలోచించలేదు. సో చూడాలన్నమాట. ఈ బుక్ నేను ఎలా ప్రిఫర్ చేశానంటే దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట, లైక్ డైలీ క్లాక్స్ కానీ, అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్, తర్వాత రేషనల్ థింకింగ్, అన్ని ఉంటాయి అనమాట. బేసికలీ ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఇన్ 1 బుక్ అనమాట. సో డే 1, డే 2, డే 3 అని వాళ్లే ఇచ్చేస్తారు. అది కూడా చాలా మంచి ఆప్షన్ అని అనిపించింది. అండ్ డిఫరెంట్ వెరైటీ బుక్స్ కూడా దొరుకుతాయి బాన్స్ అండ్ నోబుల్స్ లో, మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు యుఎస్ లో ఉండే వాళ్ళు అయితే. ఇండియాలో అయితే కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీ బుక్స్ వచ్చేస్తాయి. అండ్ కొన్ని మల్టిపుల్స్ అయితే నేర్పిస్తున్నాను, చూడాలి ఎలా వెళ్తుంది అని చెప్పి. చాలా చిన్న ఇదే ఏజ్ లో నేను తాష్విక్ స్టార్ట్ చేశాను. అండ్ యా, వాళ్ళకి చదివిచ్చేస్తే కాస్త నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నా వర్కౌట్ చేసేసుకుంటున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఏమైనా వదులుతాను కానీ కాస్త ఒక అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అయినా వర్కౌట్ చేసేయాలి. వర్కౌట్ అంటే మెయిన్లీ ఈ మధ్య పిలాటిసే ప్రిఫర్ చేస్తున్నాను. చాలా హాయిగా ఉంటుంది, మరీ ఎక్కువ చెమట రాదు. అండ్ ఆ టోన్ అప్, బాడీ టోన్ అప్ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ వర్కౌట్ అయితే 20-30 మినిట్స్ ఇవాళ అయితే మంచి. యాక్చువల్లీ వాచ్ ఇవాళ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు వేసుకున్నాను అనమాట, పొద్దున నుంచి వేసుకోలేదు. సో ఇన్నే స్టెప్స్ వచ్చాయి నాకు. స్కిన్ అయితే చూడండి, అస్సలు ఏం చవడ రాలేదు. దిస్ ఇస్ ద బెస్ట్ వే, పిలాటిస్ అస్సలు చవడ రాదు. మీరు కూడా ట్రై చేయండి, బాగా టోన్ అప్ అయిపోతుంది. అండ్ ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ చాలా వాటర్ కూడా తాగుతున్నాను. అండ్ లంచ్ టైం అయిపోయింది, దోశ పిండి ఉండింది, దోశ వేసి పప్పుతో ఇస్తున్నాను. గ్రేవీ అంత నచ్చలేదన్నమాట ఓక్రాది. సో షీ లైక్డ్ ఓక్రా, మొత్తం ఓక్రా తినేసి గ్రేవీ వదిలేసింది. కొత్త రెసిపీస్ ఏదైనా పట్టణ పిల్లలకు నచ్చదు కదా, అలాగే జరిగిందనమాట. అట్లీస్ట్ ఓక్రా తిందని నాకు సాటిస్ఫాక్షన్. సో చిన్న చిన్న ఇట్లాంటి ఐటమ్ అయితే తినేస్తుంది. రైస్ పప్పు యాడ్ చేస్తే మట్టుకు చాలా కష్టం. అండ్ దిస్ వాజ్ మై ఆఫ్టర్నూన్ లంచ్. స్ప్రౌట్స్ అలాగే తినేస్తున్నాను. స్ప్రౌట్స్ నేను కొంచెం స్వీట్గా ఉంటుంది కదా సోక్ అయిన తర్వాత, సో అలాగే తినేస్తున్నాను. రాత్రికి కొంచెం
స్టీమ్ చేద్దామని, సెమీ స్టీమ్ చేస్తే చాలా మంచిది అంటారు. హవాయి నుంచి వచ్చిన తర్వాత వైట్ రైస్ పచ్చడిలో చాలా బాగా తినేశాను. ఒక 2 మంత్స్ ఏప్రిల్ మే చాలా తినేశాను. ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదన్నమాట. సో ఫుడ్ మెజర్ చేసుకుంటూ ప్రోటీన్ ఎక్కువ చేసుకుంటూ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హెవీ వర్కౌట్ అయితే ప్రస్తుతానికి చేయట్లేదు. రోజు నాకు ఇలాగే ఉండదు, ఇన్ జనరల్ ఇలాగే ఉంటుంది. నా రొటీన్ మట్టుకు నేను చేంజ్ చేయను, అన్లెస్ బయటకు వెళ్ళాల్సిన పని ఉంటే కనుక నా రొటీన్ ఇలాగే ఉంటుంది అన్నమాట. సో లంచ్ అయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత దీక్ష క్లాస్, మ్యాథ్ క్లాస్ అయితే జాయిన్ చేశాము. సమ్మర్ క్యాంప్ అని, సమ్మర్ క్యాంప్ అంటే అట్లా కాదు, జస్ట్ మ్యాథ్ క్లాస్ 2 అవర్స్, 1.5 అవర్ తీసుకుంటారు. సో అలోహా ప్రస్తుతానికి పాస్ చేసేసి ఆర్ఎస్ఎం ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. ఆర్ఎస్ఎం అంటే రష్యన్ స్కూల్ ఆఫ్ మ్యాథ్ అనమాట. కొంచెం ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని చెప్పి, సో ఇలా అనమాట, వాళ్ళు అక్కడ లోపల డ్రాప్ చేసి బయటికి రావాలి. వీళ్ళ మెథడ్ కొంచెం నార్మల్ గా ఉంటుంది, అంటే మనలాగా ఉంటుంది ఇండియన్స్ లాగా, అందుకని కొంచెం చూద్దాము ఎలా వెళ్తుందని చెప్పి అక్కడ తీసుకున్నాను అనమాట. ఇట్స్ లైక్ 12 వీక్స్ క్లాస్, 12 క్లాసెస్ ఫర్ 8 వీక్స్ అనమాట. అండ్ యా, ఇక్కడ ఇండియన్ స్టోర్ కి వెళ్తే బయలుదేరుతున్నాను, అస్సలు సామాన్ ఏమి లేదు, అందుకని వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఈసారి కొత్తగా మలై పన్నీర్ పరాటా తీసుకున్నాను, పిల్లలకి నచ్చుతుందని. అండ్ కొన్ని ఫ్రోజన్ వెజ్జీస్, బేసికలీ నార్మల్ గ్రాసరీస్ అండి, పెద్దగా ఏం లేదు. వీకెండ్ రైస్ ఐటమ్స్ కోసం తీసుకుంటాను, కోకోనట్ మిల్క్తో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ టామరిన్ యాజ్ యూజువల్, ఇది నాకు మంచి పనికి వస్తుంది. ప్రతి ఒక్క వంటకి నేను ఇదే బ్రాండ్ వాడతాను, లక్ష్మీ బ్రాండ్. చపాతీస్, దేశీ రొటీ ఇంతకుముందు చాలాసార్లు చూపించాను. ఈ చపాతీలు హోమ్ మేడ్ స్టైల్లోనే ఉంటుంది, ఇంట్లో చేసినట్టే టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ చాలా స్నాక్స్ అయితే తీసుకున్నాను, కారా బూందీ, స్పైస్లెస్ బూందీ అట్లా కూడా తీసుకున్నాను. ఇంగో అయిపోయిందని అది కూడా తీసుకున్నాను. కొన్ని లిస్ట్ రాసుకుని వెళ్ళాను కాబట్టి తొందరగా అయిపోయింది. అండ్ వెంటనే నేను దీక్షాని పిక్ చేసుకోవాలి. 10 ఎగ్జిట్స్ అండి ఇక్కడ నుంచి, మా ఈ స్టోర్ నుంచి మళ్ళా దీక్ష క్లాస్ కి 10 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ టేక్ మినిమమ్ 10 to 15 మినిట్స్. ట్రాఫిక్ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది. అండ్ లాట్స్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకున్నా, చిన్న పాప చాలా అడుగుతుంది బిస్కెట్స్. సోయ్ చంక్స్ దీంట్లో కూడా ఒకసారి కర్రీ చేసి చూపిస్తాను. ఓన్లీ మీల్ మేకర్ జస్ట్ పులావ్ కాకుండా, బిర్యానీ అట్లాంటివి కాకుండా నేను కర్రీ కూడా చేసి ఒకరోజు చూపిస్తాను. అండ్ ఇది ఇన్స్టెంట్ కూర అనమాట, గ్రేవీ. గ్రేవీ చేసుకోవడానికి తీసుకొచ్చాను, ఇట్ ఈస్ వితౌట్ జింజర్ గార్లిక్ అనమాట. సో చూడాలి ఎలా వస్తుందని. ఇండియాలో చిన్నప్పుడు తిన్న హైడ్ అండ్ సీక్ కూడా దొరికింది. ప్లే డేట్స్ చాలా జరుగుతాయి కదా, అందుకని కొన్ని ఎక్కువ స్నాక్స్ తెచ్చుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ వెజిటబుల్స్ తీసుకున్నాను, అట్లీస్ట్ 5-6 డేస్ అయినంత వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. అండ్ గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీ అయితే చాలా బాగుంటుంది, బెసిల్ ఫ్లేవర్, తుల్సీ. యాక్చువల్లీ యూజువలీ ఇండియన్ స్టోర్స్ లోనే దొరుకుతాయి ఇవి, వేరే చోట దొరకదు. అండ్ ఇడ్లీ ఉరద్దాలు, హోల్ ఉరద్దాలు అయితే తీసుకుంటాను. ఇడ్లీ దోశ అలా చేసుకోవడానికి హోల్ ఉరద్దాలే వాడతాను అనమాట. అండ్ యాజ్ యూజువల్ గోపి యోగర్ట్ తీసుకున్నాను. అండ్ వెదర్ వాజ్ సో గుడ్, చాలా ఎండగా కూడా ఉన్నింది అండ్ బాగుంది ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఆ వింటర్ వెంటనే ఆ ఎండ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా, ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఐ హ్యావ్. చాలా బాగుంది. ఇంటికి సామాన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. సామాన్ యూజువలీ మధ్యాహ్నం పూట వస్తేనే కొంచెం ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్, మార్నింగ్, మార్నింగ్ కూడా పర్వాలేదు, ఈవినింగ్ అలా వెళ్ళిపోతే కనుక చాలా మంది ఉంటారు, చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే అక్కడే చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్ అన్ని రకాలుగా ఉంటాయి, మ్యూజిక్ క్లాసెస్, టెంపుల్స్, డాన్స్, ఫుడ్, రెస్టారెంట్స్ అన్ని ఒకే కాంప్లెక్స్ లో ఉన్నాయన్నమాట. అందుకని మధ్యాహ్నం ప్రిఫర్ చేస్తానన్నమాట, తొందరగా వెళ్ళి వచ్చేసేయచ్చు. నేను కూడా టైమర్ కూడా పెట్టేసుకుంటాను, అసలు చాలా లేట్ అయిపోతుంది, ఐల్ బై ఐల్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. అండ్ యా, ఇక్కడ నేను ఆర్ఎస్ఎం బ్యాక్ వచ్చేసాను, దాన్ని పిక్ చేసుకోవడానికి ఎవరు లేరు, ఖాళీ కొడుతుంది. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత దీన్ని కాస్త డాన్స్ క్లాస్ తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాను. యూజువలీ కార్లో వెళ్ళిపోతాను, ఇప్పుడు ఎండ బాగుందని చెప్పి ఇంకా వాకింగ్ తీసుకెళ్తున్నాను, బెస్ట్ వే అండి. ఇంకొకటి ఏంటంటే కల్డీశాక్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు, కల్డీశాక్లో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ పార్క్ చేసేది లేదనమాట. ట్విన్ హోమ్స్, టౌన్ హోమ్స్ లాగా ఉంటాయి, ఒక ఇల్లు ఇంకో ఇల్లు అటాచ్గా ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా ష్రింక్డ్గా ఉంటుంది అన్నమాట.
అందుకే వాళ్ళ టీచరు ప్లీజ్ మీరు దూరం ఎక్కడైనా పార్క్ చేసి ఇక్కడ తీసుకురండి అని చెప్తూ ఉంటారు వాళ్ళ టీచరు. నాకేంటంటే పక్క రోడ్డు, నాకు పక్క రోడ్ అయితే వాకింగ్ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా వాకింగ్ తీసుకెళ్ళిపోతున్నాను. తన క్లాస్ కోసం నా క్లాసు అటు ఇటు ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తాను పిక్ డ్రాప్ చేసుకోవడానికి. సో దట్స్ హౌ అండి, కొంచెం అలాగే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ స్టెప్స్ చూసారా, ఇప్పటికి ఆల్మోస్ట్ 7000 సంథింగ్ అయ్యింది. వర్కౌట్ అయినప్పుడే నేను వాచ్ వేసుకున్నాను, అప్పుడు నుంచి ఈ కౌంట్ అనమాట. యూజువలీ మార్నింగ్ నాకు 2000 స్టెప్స్ మినిమం అయిపోతుంది. అండ్ దీక్షను డ్రాప్ చేసి వచ్చి నాకు వెంటనే ఒక క్లాస్ ఉన్నింది అనమాట, అది మర్చిపోయాను. యూజువలీ నేను క్యాలెండర్లో వేసేస్తాను, వేయకపోతే అసలు క్లాస్ మర్చిపోతాను. పాపం తర్వాత వచ్చేసారనమాట పిల్లలు, ఇంకా వెంటనే మొత్తం అన్ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందన్నీ పెట్టేసి ఇంకా క్లీనప్ చేసేసి వెళ్ళిపోయాను. సామాన్ యూజువలీ అప్పటికప్పుడు పెడతాను, లేకపోతే నెక్స్ట్ డే అయిపోతుంది. వెజిటబుల్స్ అయితే వెంటనే పెట్టేసేయాలి, లేకపోతే చాలా కష్టం. ఎవరు అది స్పెషలీ ఈ సన్నీ వెదర్ వచ్చిందంటే, సమ్మర్ అలా స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఫుడ్ కూడా రైస్ ఈ వాట్ ఎవర్ వీ కుక్ అప్పుడప్పుడే పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో, అంత హాట్గా ఉంటుంది, తొందరగా వాసన వచ్చేస్తుంది అనమాట. అండ్ క్లాస్ ఫినిష్ అయ్యి మళ్ళా లోపలికి వస్తే పిల్లలు చూస్తే గొడవ పెడుతున్నారు, ఒకటి ఏడుస్తుంది, ఒకటి ఏదో చెప్పిందని చెప్పి ఏడుస్తుంది. సో ఇట్లా అంటుంది అనమాట. అండ్ రాత్రికైతే స్ప్రౌట్స్ ఉంది కదా, దాన్ని కొంచెం స్టీమింగ్ పెట్టేశాను, సెమీ స్టీమ్ లాగా పెట్టేశాను, కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పి అలా పెట్టేశాను. అండ్ పిల్లలు కాస్త పియానో ప్రాక్టీస్కి ఈవినింగ్ ఎప్పుడు ఎన్కరేజ్ చేస్తాను, సాయంత్రం అవగానే తాష్వికి ఎన్కరేజ్ చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్ట్ కెపాసిటీ ఉంది కాబట్టి దానికి ఇంకా ఎక్కువ ఎన్కరేజ్ చేస్తాను అనమాట. అండ్ దీక్ష డిన్నర్ టైమ్ మళ్ళీ టీవీ ఇచ్చాను, ఆ టైంలోనే ఇస్తానమాట. సో నాకు గోల్ ఉండదు, వాళ్ళు తినేస్తారు. స్పెషలీ దాల్ రైస్ అంటే కర్రీ రైస్ అంటే మాత్రమే తనకి టీవీ కావాల్సి వస్తుంది. అండ్ యా, రాత్రి అయిపోయిందండి, భోజనం అంతా అయిపోయింది. యూజువలీ ఎవ్రీడే ఐ మేక్ ష్యూర్ మార్నింగ్ ఒకసారి లేవగానే అండ్ రాత్రి పడుకునేటప్పుడు ఫేస్ వాష్ ఖచ్చితంగా చేసుకుంటాను, అండ్ స్నానం చేసేటప్పుడు చేసుకుంటాను. అండ్ రాత్రి అయితే నేను ఈ అలోవేరా జెల్ తెచ్చుకున్నాను అనమాట, ఇండియన్ స్టోర్లో దొరికింది నాకు, పతాంజలి ప్రోడక్ట్. నాకు చాలా బాగా అనిపించింది, స్కిన్ స్పెషలీ యాక్నీ ఓరియంటెడ్ స్కిన్ కి చాలా బాగుంది. నేను ఎక్కువ కంప్లైంట్ చేయలేను స్కిన్ గురించి, ఎందుకంటే నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను మీ ఎవరికి ఏమి చెప్పలేను. బికాజ్ ఇదంతా ఏంటంటే డాక్టర్ చెప్పాలి, వీఆర్ నాట్ డాక్టర్స్ కదా. సో డాక్టర్స్ చెప్తేనే అట్లాంటివే వాడుకోవాలి. అండ్ ఈ పతాంజలి అలోవేరా కాబట్టి తీసుకున్నాను, ఇంకా వేరే లేదు. బట్ దిస్ ఇస్ అంటే నాకు ఈవెన్ తో నేను ట్యాబ్లెట్ తీసుకున్నా నాకు అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న యాక్నీస్ వస్తాయి అన్నమాట, అది ఎప్పుడైనా నేను ఎక్కువ కెఫీన్ తీసుకున్నా అట్లా వస్తుంది. ఈ ప్రోడక్ట్ పతాంజలి అలోవేరా జెల్ నేను ఎందుకు వాడుతున్నానంటే, నా ఫేస్లో వేసుకున్న వాష్ చేసిన తర్వాత గ్లోయింగ్ లుక్ ఫీల్ వచ్చింది. ఇది మార్నింగ్ అయినా వాడుకోవచ్చు, ఇది వేసుకున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది అనమాట, అది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండి, ఒక 2-3 వీక్స్ అయింది నేను వాడి, అంటే యూజ్ చేసే నేను మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నార్మల్ రెగ్యులర్ స్టోర్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు, అది కాకుండా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఆయుర్వేదిక్ కదా పతాంజలి అనేది, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు కాబట్టి ఇట్ ఈస్ గుడ్. అండ్ దీంతో పాటు న్యూట్రోజీనా ఫేస్ వాష్ కూడా వాడతాను, అదొకటే కాకుండా ఫస్ట్ న్యూట్రోజీనా వాడేసి తర్వాత నేను అలోవేరా జెల్ పతాంజలిది వాడతాను. అండ్ లాస్ట్ ఈజ్ ద మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్ డెఫినెట్గా వేస్తాను, అది న్యూట్రోజీనా ప్రోడక్టే. మోస్ట్ ఆఫ్ మై ప్రోడక్ట్స్ ఆర్ న్యూట్రోజీనా, వెరీ లిటిల్ కొన్ని ఎక్స్ట్రా ఏదైనా అయితే న్యూట్రోజీనా బ్రాండ్లో లేకపోతేనే నేను వేరే ట్రై చేస్తాను. అండ్ మాయిశ్చర్ ఈజ్ అ మస్ట్ ఆయిలీ స్కిన్కి, స్పెషలీ ఇన్ ద నైట్ మాయిశ్చర్ చాలా చాలా మస్ట్. ఉత్త ఫేస్కే కాకుండా మన లిప్స్ కూడా మాయిశ్చర్గా ఉంచేది ఒకటి సెటఫిల్. నేను ఎన్ని లిప్ మాయిశ్చర్ ట్రై చేశానంటే చాలా లిప్ మాయిశ్చర్ ట్రై చేశాను, చివరికి ఐదర్ ఘీ ఆర్ ఈ సెటాఫిల్ చాలా బాగుంటుంది, సాఫ్ట్ లిప్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఇవాళ టోటల్ స్టెప్స్ చూపిస్తాను, 12,500 అయ్యింది. అంతే అండి, ఒక ప్రొడక్టివ్ డేకి ఇలా ఉంటుంది అనమాట నా పరిస్థితి. నా ఛానల్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అండి, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.